నెలాఖరు వచ్చిందంటే ఫస్ట్ యాదికొచ్చేది ఇంటి కిరాయి టయానికి ఇయ్యకుంటే ఓనర్ ఊకడు ఏమాయే నేను బ్యాంకులో కిస్తీ కట్టాలే ఇంకెప్పుడు ఇస్తావని అడుగుతనే ఉంటాడు ఓ రెండు మూడు మాటలు అట్లనే సతాయిస్తే ఇల్లు ఖాళీ చేయమంటాం సుతా కిరాయి ఇళ్ళలో ఉండేటోళ్ళ బాధలు అట్లనే ఉంటాయి మళ్ళా అదే చిన్నదో పెద్దదో ఓ ఇల్లుంటే పానం జరత నిమ్మలము గది లేకనే ఇగో గీ పోరాటం పేదోళ్ళు గుడిచలేసుడు పోలీసోళ్ళు వచ్చి పీకేసుడు కిరాయిలు కట్టలేమని ఇల్లు సర్కార్ జాగాలు ఉండొద్దని అల్లు పట్నంలు ఇదే పరిస్థితి జిల్లాలు ఇదే పరిస్థితి ఏడ సర్కార్ భూములుంటే ఆడికి పోతురు సీరలతోటి గుడిచలేస్తురు గరీబులు ఏం చేస్తారు మరి ఇగొస్తదా అగొస్తదా అని ఎనిమిదేళ్ల సంద ఎదురు చూడబట్టిరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసానికి ఇండ్లు గట్టులు లేదా కట్టినవి పంచులు లేదా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని మేము ఎన్నో సార్లు కూడా రెవెన్యూ ఆఫీస్ కి పెట్టాము కలెక్టర్ ఆఫీస్ కి పెట్టాము మండల ఆఫీస్ లో ఎక్కడ కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు వేలకు వేలు కిరాయిలు కట్టాలంటే ఏడికెళ్ళి కడతారు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట కాడు ఒక్కనాడే 4000 గుడిచలేస్తే కేసులు పెట్టి తీసేపిస్తున్నారు ఆఫీసర్లు కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లోకి ఏం మాకు ఇవ్వట్లేదు మాది ఇది మేము కొట్లాడుకుంటున్నాము భూదాన్ భూమి ఇది గవర్నమెంట్ భూమి కాదు కాబట్టి మా భూమిలో మేము ఉంటాం గచ్చిబౌలిల రోడ్ల పక్కకి 20 ఏళ్ల కాంచి గుడిచలేసుకొని ఉంటుంటే ఇండ్లు కట్టిస్తా అని మాటిచ్చి మళ్ళా పత్తాకులేడట ఎమ్మెల్యే చెల్ ఫుట్పాతులు కబ్జా పెడుతురని మున్సిపాలిటీలు జేసీబీలు తెచ్చి కూలగొట్టిస్తే 50 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కరీంనగర్ దగ్గరలు ఇదే కథ సర్కార్ భూమిలో సీరలతోటి గుడిచలేసుకుంటే ఇది మాకిస్తా అన్న భూమి మీరెట్లు వస్తారని లోకల్ పబ్లిక్ లొల్లి పెట్టిర్రు మొన్నటిదాకా అన్మకొండ జనగాంలో గుడిసెల కొట్లాట నడిచే పొగలు చూసోగలు అంతటి ఇదే లాడాయి అందుకున్నారు కట్టిస్తా అన్న ఇండ్లాటే పాయ ఇస్తా అన్న మూలచ్చలాటే పాయ కానీ సర్కార్ వల్ల హామీలు అక్కరికి రాకుండా గుడిసేసుకుంటానికి బతుకమ్మ సీరలు అయితే మంచిగా అక్కరికి వస్తున్నాయి పో